డిమాడ్యులేషన్ సో మనం ఇప్పటిదాకా ఏం చేస్తామంటే వి జనరేటెడ్ వి నో స్టాండర్డ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ దాని నుండి మనం వి జనరేటెడ్ టూ త్రూ టూ డిఫరెంట్ టైప్స్ రెండు డిఫరెంట్ వేవ్స్లో మనం ఒక ఆప్లిట్యూడ్ మాడ్యులేటర్ వేవ్ జనరేట్ చేశాము అండ్ ఆఫ్టర్ జనరేటింగ్ ది ఆంప్లిట్యూడ్ మాడ్యులేటర్ వేవ్ ఫ్రమ్ ట్రాన్స్మిటెడ్ సైడ్ వి సెండింగ్ టు రిసీవర్ సైడ్ బట్ రిసీవర్ సైడ్ వచ్చేసి వి ఆర్ గెటింగ్ ది ట్ర ఒరిజినల్ వేవ్ దట్ ఈస్ విఆర్ గెటింగ్ సపోజ్ వి వన్ ఆఫ్ టీ వి వన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏసీ ఇంటూ వన్ ప్లస్ t cos 2 టూ పైఎఫ్ సిటీ ఇది ఒక స్టాండర్డ్ వేవ్ వస్తుంది బట్ ఇందులోకి వెళ్ళి మనకి ఇన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో మిక్స్ అయ్యి వచ్చింది వి హావ్ టు వీ టు ఎక్స్ట్రాక్ట్ ది ఇన్ఫర్మేషన్ ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెసేజ్ సిగ్నల్ ఈస్ ది అవర్ ఇన్ఫర్మేషన్ సో ఫ్రమ్ క్యారియర్ వేవ్ వీ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ది మెసేజ్ సిగ్నల్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ సో దీన్ని అంటే డిమాడ్యులేషన్ అంటారు సో ఇలా డిమాడ్యులేషన్ డైరెక్ట్గా దా దాని చదివైతే అయిపోదు వీ హావ్ టు మన కొన్ని మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్ వీ హ్యావ్ టు డిమాడ్యులేటింగ్ అందులో అందులో నుండి వీ విల్ డిస్కస్ టూ మెయిన్ మెథడ్స్ ఫస్ట్ వన్ ఈస్ స్క్వేర్ వేవ్ స్క్వేర్లా డిమాడ్యులేటింగ్ డిమాడ్యులేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఎన్విలోప్ డిటెక్టర్ డిటెక్షన్ ఆర్ డిమాడ్యులేషన్ ఏదైనా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎన్విలోప్ డిమాడ్యులేషన్ ఆర్ ఎన్విలోప్ డిటెక్టర్ సో డిటెక్టర్ ఎందుకు అంటున్నాం అంటే వీఆర్ డిటెక్టింగ్ ది ఒరిజినల్ ఏం వేవ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దాట్ వేవ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ మనం స్క్వేర్ల డిమాడ్యులేషన్ గురించి చూద్దాం ఈ వీడియోలో వీఆర్ లుకింగ్ అట్ స్క్వేర్ల డిమాడ్యులేషన్ సో ఈజ్ వెరీ వెరీ సింపుల్ ఈజ్ ఎలా అంటే సిమిలర్ టు స్క్వేర్ల ఏం జనరేటర్ లానే ఉంటుంది సిమిలర్గా సో ది దిస్ వీడియో ఈస్ కంప్లీట్లీ అబౌట్ అ స్క్వేర్ల డిమాడ్యులేషన్ టెక్నిక్ సో ఫస్ట్ బ్లాక్ డైగ్రామ్ అవుతాం సో ఇక్కడికి వెళ్ళి మనకు ఏఎం వేవ్ అనేది వస్తుంది స్టాండర్డైజ్డ్ ఏఎం వేవ్ లైక్ దిస్ టైప్ వస్తుంది అండ్ మనం ఏం చేస్తామంటే విల్ బి పాసింగ్ త్రూ ఎ స్క్వేర్లా డివైస్ అండ్ మీకు తెలుసు అనుకుంటా స్క్వేర్లా డివైస్ ఫంక్షనాలిటీ ఏంటో అండ్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ స్క్వేర్లా డివైస్ మన అవుట్పుట్ వచ్చేసి లో పాస్ ఫిల్టర్ లో పాస్ ఫిల్టర్లోకి వెళ్ళి పంపిస్తాం అండ్ ఆఫ్టర్ దాట్ వీ విల్ గెట్ డిమాడ్యులేటెడ్ అవుట్పుట్ मेरुट गर्वाएं लोपा फिटर ओनली मेसेज फ्रीक्वे एफ एम आर्स देबी एनी फ्रीक्वे विच वेस्फम ओन यी मैं लास् फिटर एल मिगत इट विजेक्ट अड्डी लास् फिटर्स हई पास फिलटर अंब बास् फिटर्स ऐडिया लेकिन ऐ आलो सिरी दीद्रिपन लिंक चूसी इफ्पिब కమెంట్ వచ్చే గానీ ఎవరికైనా వెళ్ళిపోతే ఓకే లోపాస్ ఫిల్టర్ లోకి వెళ్ళి పాస్ చేశాక వి విల్ గెట్ డిమాడ్యులేటెడ్ అవుట్పుట్ సో ఫస్ట్ ఏమే వచ్చాక విఆర్ పాసింగ్ ఇట్ టు స్క్వేర్ల డివైస్ స్క్వేర్ల డివైస్ ఫంక్షనాలిటీ ఏంటి చూద్దాం లెటర్ సపోజ్ దిస్ ఈస్ వివన్ ఆఫ్ టీ అండ్ వీఆర్ గెటింగ్ అవుట్పుట్ ఆఫ్ స్క్వేర్ల డివైస్ వీ టూ ఆఫ్ టీ రిలేషన్ ఏంటంటే వి టు ఆఫ్ టీ ఈక్వల్ టు వి వన్ ఆఫ్ టీ ఎనీ లెట్ ఎనీ కాన్స్టాంట్ ఆర్ బీ మీ ఇష్టం తీసుకుని ఇక్కడ కే వన్ తీసుకున్నాను కాన్స్టాంట్ వన్ ప్లస్ కాన్స్టాంట్ టూ ఇంటూ వి వన్ ఆఫ్ టి స్క్వేర్ సో ఇది ఈ స్క్వేర్లో డివైజ్ ఫంక్షనాలిటీ మన ఇన్పుట్ ఇది ఇస్తే వి వన్ ఆఫ్ టీ ఇన్పుట్ ఇస్తే వి విల్ గెట్ అవుట్పుట్ వి ఆఫ్ టీ ఇన్ సచ్ అ ఫంక్షనల్ మేనర్ అండ్ వి వన్ ఆఫ్ టీ వచ్చేసి ఏఎం వేవ్ స్టాండర్డైజ్డ్ ఏఎం వేవ్ సో ఇది సబ్స్ట్యూట్ చేద్దాం ఇందులో సో లెట్ సి బౌట్ వీ విల్ గెట్ అవుట్పుట్ సో కే వన్ ఇంటూ

దీన్ని మళ్ళీ కే టూ మల్టీప్లైడ్ విత్ స్క్వేరింగ్ సేమ్ ప్లస్ కే టూ ఇంటూ స్క్వేర్ చేస్తాను దీన్ని సో నేను ఇండివిజువల్ ఏదైనా డైరెక్ట్గా స్క్వేర్ చేస్తాను జస్ట్ లుక్ ఇన్ టు దాట్ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది ఫస్ట్ ఏసీ స్క్వేర్ కాస్ స్కాస్ స్క్వేర్ టూ ఎఫ్ సిటీ ప్లస్ एसी स्क्वे खे स्क्वेर अड्ड एम स्क्वे आफ् टी का स्क्वे टू पैसी प्लस ए स्क्वे बी स्क्वे प्लस टू एदा टू एसी स्क्वे के खे एम आफ टी का टू पैसी अंड అండ్ అదర్ ఫంక్షన్ ఈస్ కాస్ టూ ఎఫ్ పైఎఫ్సి అదేంటి విల్ బి కాస్ స్క్వేర్ టూ పై ఎఫ్ సిటీ ఆల్ రైట్ ఇది టూ ఆఫ్ టీ దీన్ని కొంచెం ట్రిగ్నోమీటర్తో సాల్వ్ చేద్దాము సో మనకు అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే సో ఇక్కడ రాస్తాను చూడండి

k m of t cos 2 by f c t plus this one k 2 a c square by 2 k 2 a c square by 2 cos 4 pi f c t ప్లస్ కే టూ ఏసీ స్క్వేర్ బై టూ సో సింపుల్ ఏం లేదు ఇక్కడ ఇది ఉంది కదా కాస్ స్క్వేర్ ఎక్స్ వినోద్ ట్రిగ్నోమెటరీ ఫార్మ్లా కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ప్లస్ కాస్ టూ ఎక్స్ బై టూ కదా వన్ ప్లస్ కాస్ టూ ఎక్స్ బై టూ సో అదే దీనికి అప్లై చేశాను స్ప్లిట్ చేశాను లాస్ట్కి అండ్ నెక్స్ట్ టర్మ్ మీస్ కే టూ ఏసీ స్క్వేర్ కే స్క్వేర్ ఎం స్క్వేర్ టీ బై టూ ప్లస్ కే టూ ఏసీ స్క్వేర్ కే స్క్వేర్ ఎం స్క్వేర్ ఆఫ్ టీ బై టూ కాస్ ఫోర్ సిటీ ఓకే ఈ క్వశ్ని ఫుల్ లాంగ్ అవుతుంది బట్ వెరీ సిం సింపుల్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఓకే అండ్ లాస్ట్ మనకుంది ఇది అండ్

ప్లస్ కే టూ ఏసీ స్క్వేర్ కే ఎం ఆఫ్ టీ కాస్ ఫోర్ పై పైఎఫ్సి మనము ఈ వీ టూ ఆఫ్ టీని చాలా పెద్ద ఈక్వేషన్ వచ్చింది వీ టూ ఆఫ్ టీకి దిస్ వన్ ఈస్ పాస్ త్రూ ది లోపాస్ ఫిల్టర్ నేను చెప్పాను నీకు ఆల్రెడీ లోపాస్ ఫిల్టర్లో ఓన్లీ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాత్రమే ఎలా అవుతుంది మిగతా అదంతా రిజెక్ట్ అవుతుందని అని చెప్పాను సో ఇక్కడ ఎంఆఫ్టీ ఉన్నది ఒకటి ఆఫ్ టి వెరీ హై ఫ్రీక్వెన్సీ నాట్ అలౌడ్ టి ఉంది నాట్ అలౌడ్ ఎఫ్సీ ఉంది నాట్ అలౌడ్ ఇది ఒక ఐ మీన్ డిసి సిగ్నల్ అండ్ ఇందులో ఒక మెసేజ్ సిగ్నల్ ఉంది దిస్ వన్ ఈజ్ అలౌడ్ దిస్ ఈజ్ నాట్ అలౌడ్ ఎఫ్సి ఉంది యా దిస్ వన్ ఈజ్ అలౌడ్ అండ్ ఇది నాట్ అలౌడ్ అండ్ ఇక తప్పు చేసామా ఓకే దిస్ వన్ ఈజ్ నాట్ అలౌడ్ ఎందుకంటే ఎంటీ హోల్ స్క్వేర్ ఉంది మళ్ళీ ఓ ఎం ఎం స్క్వేర్ టీ వేస్తే సపోజ్ టీ ఇస్ సమ్ టీ ఒకవేళ ఏఎం కాస్ సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎం స్క్వేర్ ఆఫ్ టీ కాస్ స్క్వేర్ ఒమెగా ఎంటీ అవుతుంది అండ్ దీన్ని మళ్ళీ ఈ త్రిగ్నోమీటర్తో స్ప్లిచ్ చేస్తే వన్ బై టూ ప్లస్ కాస్ టూ ఒమెగా సిథింగ్ వస్తుంది సో ఫోర్ పై ఎఫ్సి అవుతుంది అక్కడ అంటే టూ టైమ్స్ ఎఫ్ ఎఫ్ఎం టూ టైమ్స్ ఎఫ్ఎం అంటే నాట్ అలౌడ్ ఓన్లీ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీస్ అలౌడ్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ అలౌడ్ సో ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చేసి इसी वालू वोटी थ्रू विथ हेल्प कप्लीसी कप्ली कैपासीटर कप कप्ली तो सो कैपासीटर ओनली आलटर्नेटि सिग्नल सो दी मल्ल कैपासीटर पास जास्ते, uh, और सिंप्ली इफ यू अल्ले समथिंग एनी कप्ली कैपासीटीर कप्लीसी वालूस रिजेक्ट होता है मल्ल इक सो मैं अवटपुटे सो केू एसी स्वेर के ఎంఆఫ్టీ సో దిస్ ఈస్ అవర్ సారీ ఓ ఆఫ్టీ అవుట్పుట్ అండ్ ఇది 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 మొత్తం ఆంప్లిట్యూడ్ కాబట్టి వీ క్యాన్ రిమూవ్ దిస్ ఇన్ సమ్ అదర్ వే బట్ ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే మెసేజ్ సిగ్నల్ ఎంఆఫ్టీ వస్తుందా లేదా ఫైనల్గా అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ సో మన అవుట్పుట్కి డైరెక్ట్ మెసేజ్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాస్ స్క్వేర్ లా డిమాడ్యులేషన్ మనం ఇక్కడికి వచ్చిన స్టాండర్డ్ స్టాండర్డ్ వేవ్ నుండి ఏది ఇక్కడ స్టాండర్డ్ వేవ్ నుండి వీ హ్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ట్రాక్టెడ్ ది మెసేజ్ సిగ్నల్ ఇక్కడ మెసేజ్ సిగ్నల్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం అండ్ ఈ నెక్స్ట్ వీడియో మనం సేమ్ ఒక ఏ వే వస్తే అవుట్పుట్ డిమాడ్యులేటెడ్ అవుట్పుట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎన్విలాప్ డిటెక్టర్ తోటి చేద్దాము